డిసెంబర్ నెలలో అంతరిక్షంలో అనేక అద్భుతాలు జరగనున్నాయి. దాదాపు 75 ఏళ్లకు ఒక్కసారి ఓ తోకచుక్క ఆకుపచ్చని రంగులో కాంతులను విరజిమ్ముతూ దర్శనమిస్తుంది. తర్వాత భూమికి అతి చేరువుగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తోకచుక్క మనకు కనిపించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ తోకచుక్కలో ఓ ప్రత్యేకత ఉందట. తిమింగలానికి దీనికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తోకచుక్క NGC 4631 గెలాక్సీ నుంచి దూసుకొస్తోంది. గెలాక్సీ తిమింగలం మాదిరిగా ఉండడం వల్ల దానికి తిమింగలం గెలాక్సీ అని పేరు వచ్చింది. డిసెంబర్ 12న లియోనార్డ్ కమెట్ అనే తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. ఇందులో విశేషం ఏంటంటే డిసెంబర్ మాసమంతా ఈ తోకచుక్క కనిపిస్తూనే ఉంటుందట. ఈ నెలలో 12వ తేదీన మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు సైంటిస్టులు. 2021 జనవరి నెలలో గురు గ్రహానికి దగ్గరగా ఉన్నప్పుడు సైంటిస్టులు ఈ తోకచుక్కను కనుగొన్నారు. భూమికి చేరువగా దూసుకొచ్చే ఈ తోకచుక్క లక్ష్యం సూర్యగ్రహమేనని చెబుతున్నారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించి ఆపై తిరిగి గెలాక్సీ దిశగా పయనించనుందని అంటున్నారు సైంటిస్టులు. పసుపు రంగులో కనువిందు చేసే తోకచుక్కలు ఆకుపచ్చ రంగులో కనిపించడం అరుదు. ఈ తోకచుక్కలో రసాయనాలు మండుతూ ఆకుపచ్చ రంగులో మెరుపులు వెదజల్లుతుంటాయి.